లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలను గుర్తించి వారికి తగిన నిత్యావసర సరుకులను దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండలంలో ఉన్న మైనారిటీ కుటుంబాలకు పేర్నేటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్, కరోనా వైరస్ కారణంగా ప్రజలెవరూ కూడా బయటకు వచ్చి తిరిగే పరిస్థితుల్లో లేకుండా పోవడం, దాదాపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 2 మాసాలుగా ప్రజల్ని చైతన్య పరుస్తూ రాష్ట్రంలో ఎక్కడైతే కరోనా పాజిటివ్ కేసులు ఆ ప్రాంతాలని రెడ్ జోన్లుగా అంటే కంటైన్మెంట్ జోన్లుగా, అదేవిధంగా ఎక్కడైతే అనుమానాస్పద ప్రాంతాలు ఉంటాయో వాటిని ఆరెంజ్ జోన్లుగా, ఎక్కడా కూడా పాజిటివ్ కేసులు రాని ప్రాంతాలని గ్రీన్ జోన్లుగా ప్రకటించి ఇప్పటి వరకు కూడా ప్రజలను కాపాడుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా వైద్య బృందం కావచ్చు, శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, రెవెన్యూ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా పనిచేయడం జరిగింది. ఈ నెల బహుశా 24 కానీ 25 కానీ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఈ లాక్డౌన్లో దాదాపుగా 2 నెలలుగా బయటకు రాలేని పరిస్థితి కారణంగా మా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆ ముస్లిం కుటుంబాలకు ఎంతో కొంత వృథాభక్త సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు వాకాడు మండలం కల్లూరు పంచాయతీలోని ఈ ముస్లిం పాళ్యం ఏదైతే ఉందో ప్రతి కుటుంబానికి కూడా గోధుమ పిండి, చక్కెర, సేమియా, నెయ్యి, నూనె ఈ 5 వస్తువుల్ని ఒక కిట్టుగా తయారు చేసి వాకాడు కోట మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుని కూడా అందజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో కూడా మాకు వీలున్నంత వరకు గూడూరు నియోజకవర్గంలో సుమారుగా 7200 కుటుంబాలు ముస్లిం మైనారిటీస్ ఉన్నారని చెప్పి మేము ఒక లిస్టు తయారు చేశాం. వీళ్ళందరికీ కూడా ఈ 2 రోజుల్లోనే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మా ట్రస్ట్ సభ్యులు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు, కోటిరెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన యువత వీళ్ళందరూ కూడా నన్ను ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగుచేపరిచేందుకు ఇక్కడికి ఈరోజు వచ్చిన ప్రతి మహిళా మూర్తి కూడా మేము ఆలోచన అందజేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ముందుగా రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు కూడా గడిచిన 60 రోజులు కూడా ప్రతి విషయంలోనూ ముందుండి రాష్ట్రానికి కావచ్చు, కేంద్రానికి కావచ్చు నడిపిస్తున్నటువంటి పత్రికా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.